నమస్తే వెల్కమ్ టు టీవీ రాజకీయాలకు ఎలాంటి బంధుత్వాలు ఉండవని మరోసారి రుజువైంది పొలిటికల్ గా ఎదగాలంటే ఎలాంటి ఎమోషన్స్ ఉండవని మరోసారి నిరూపించారు ఓ కీలక నేత స్వంత భావతో పాటు పార్టీకి షాక్ ఇచ్చి పసుపు జెండా కప్పుకున్నారు ఇంతకీ నేత ఎందుకు టీడీపీలోకి వెళ్లారనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం ఏపీలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు అన్ని విషయాల్లో వైసీపీ అధిష్టానం ఓ అడుగు ముందే ఉంటూ వస్తోంది అలాగే వలసలలో కూడా జగన్ సొంత జిల్లా అయిన కడపలో వలసలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో రాజకీయం ప్రసవత్తరంగా మారింది ఈ సెగ్మెంట్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది ముఖ్యమంత్రి సొంత మనిషి అయిన ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయాన భావమర్ది ద్వారకనాథ్ అలాంటి ఆయన తన భావతో పాటు పార్టీకి షాక్ ఇచ్చి పసుపు కండువా కప్పేసుకున్నారు గత ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యేగా శ్రీకాంత్ రెడ్డి విజయానికి కృషి చేసిన ఆయన ఇప్పుడు ఆయన మీదే పోటీకి సిద్ధమై సవాళ్ళు విసురుతున్నారు మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి దగ్గరి బంధువు పైపెచ్చు వైసీపీలో నెంబర్ టూగా ఫీల్ అయ్యే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ద్వారకనాథ్ సొంత బావమరిది కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయనకు తర్వాత వైసీపీలోకి వచ్చినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు గత ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్రను పోషించారు రెండు వేల పంతొమ్మిదిలో రాయచోటి వైసీపీ టికెట్ ఆశించిన ద్వారకనాథ్ రెడ్డికి నిరాశ ఎదురైంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇవ్వడంతో శ్రీకాంత్ రెడ్డి విజయంలో కీలక పాత్రను పోషించారు అయితే చైర్మన్ పదవి ద్రాక్షగా మారడంతో సరైన సమయం కోసం ఆయన సరిగ్గా ఎన్నికలకు ముందే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దాంతో రాయచోటిలో రాజకీయం రంజుగా మారింది ద్వారకనాథ్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటి లక్కిరెడ్డి పల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత పోటీ చేసే అవకాశం రాకపోవడంతో కొంతకాలం రాజకీయాలకు దూరమయ్యారు వైసీపీ ఆవిర్భావం తర్వాత బావ విజయసాయి రెడ్డి ప్రభావంతో అందులో చేరి రాయచోటి పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆయన రాయచోటి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశించినా అది దక్కలేదు అయినా ఇంతకాలం పార్టీకి విధేయుడుగానే ఉంటూ వచ్చారు అలాంటిది ఇప్పుడు విజయసాయి బామ్మర్ది పార్టీకి స్ట్రోక్ ఇచ్చి పసుపు కండువా కప్పుకోవడం వైసీపీకి పెద్ద మైనస్సే అని చెప్పాలి అయితే ద్వారకనాథ్ రెడ్డి టిడిపిలో చేరికను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది ఈసారి ద్వారకనాథ్ రెడ్డికి టీడీపీ టికెట్ దక్కుతుందన్న ప్రచారాన్ని రెడ్డప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి శిబిరం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తే కొత్తగా వచ్చిన ద్వారకనాథ్ రెడ్డికి ఎలా టికెట్ ఇస్తారని గుర్రుగా ఉన్నారు రమేష్ రెడ్డి తన తండ్రి మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్ రెడ్డి రాజకీయ వారసుడిగా టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికలు రెండు వేల నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు నియోజకవర్గాల జరిగిన ఎన్నికల్లో రమేష్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యేగా పోటీ చేసినా లక్క కలిసి రాలేదు మొదటిసారి తండ్రి సెంటిమెంట్ తో గెలిచిన రమేష్ నియోజకవర్గంలో ఆ పట్టు నిలుపుకోలేకపోయారని అందుకే వరుస పరాజయాలు ఎదుర్కొన్నారని భావిస్తున్న టీడీపీ అధిష్టానం ఆ లెక్కలతోనే ద్వారకనాథ్ ను హక్కున చేర్చుకొని వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ కూడా ఇచ్చిందంటున్నారు అదిలా ఉంటే రాయచోటి టీడీపీలో నలుగురు అభ్యర్థులు టికెట్ రేసులో కనిపిస్తున్నారు ఇప్పుడు ద్వారకనాథ్ రెడ్డి చేరికతో వారి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది రాయచోటి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డిని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు అక్కడి ఓటర్లు అయితే ఆయన హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విమర్శలు ఉన్నాయి శ్రీకాంత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతుందని తెలుగు తమ్ములు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు మరి ఇప్పుడు ద్వారకనాథి ఎంట్రీతో తెలుగుదేశంలో పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి